మెగా గార్డెన్ ఈరోజు మనము మల్లె చెట్లు వేరే కుండీలోకి మార్చుకుందాం చూడండి ఇగో ఇది మల్లె చెట్టు నేను మండల్ తెచ్చి పెట్టినా అంటే నేను దేలే అండి మాధవి అని మా ఫ్రెండ్ ఉంది ఆమె చెట్టు కట్ చేస్తుంది అన్నట్టు అయితే కత్తెర కావాలక్క అని నాకు ఫోన్ చేసింది సరే అమ్మ కత్తెర పంపిస్తా నాకు మాత్రం మల్లె చెట్టు మండల్ మాత్రం తీసి పెట్టు అంటే తను మండల్ తీసి పెట్టడం కాదు ఇంటికి తీసుకొచ్చి నాకు ఇచ్చిపోయింది చూడండి మాధవి నాకు మండల్ తీసుకొచ్చిస్తే నేను పెట్టిన ఎన్ని మండల్ పెడితే అన్ని మండల్ ఇలా చెట్టు వచ్చింది చూడండి ఇప్పుడు ఈ చెట్టు ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి మనకు ఎండాకాలం వరకు ఫ్లవర్స్ వచ్చేస్తాయి మాధవికి మరి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఎందుకంటే నాకు ఇంటికి తెచ్చి ఇచ్చింది అందుకని మాధవికి మరి మరి థాంక్స్ చెప్పుకుంటున్నా అలాగే ఈ మందార చెట్టు మందార చెట్టు ఈట నా దగ్గర మందారాలు చాలా ఉన్నాయి మీకు తెలిసి ఐదు ఆరు రకాల మందారాలు ఉన్నాయి నాకు మందారాల మీద గిట ఇంట్రెస్ట్ లేదు కాకపోతే జ్యోతి ఏదో ఊరికి వెళ్ళి తీసుకొచ్చింది జ్యోతి అంటే పక్క జ్యోతి మా పక్క ఇంట్లో ఉంటుంది అయితే ఈ పువ్వు బాగుందక్క నువ్వు పెడితే చెట్టు వస్తుంది అని చెప్పి మండ నాకు తెచ్చిచ్చింది అయితే నాకు ఇష్టం లేదు మందార చెట్టు పెట్టడం ఏదో బలవంతంగా ఇట్లా దాంట్లో నొక్కేసిన పాపం అది వద్దనంగా ఇవో ఇట్లా వచ్చేసింది చూడు గుర్రుగా ఒక నెల అయితే ఉండొచ్చు పెళ్ళిళ్ళ సీజన్ లాంటి మండ తెచ్చిచ్చింది రెడ్ అక్క చాలా బాగుంటుంది పెట్టంటే చూడండి ఇట్లా ఉట్టి వేస్తే ఇట్లా మనకు చిగుర్లు వచ్చేస్తాయి చెట్లు తయారవుతాయి మనం పెద్ద కుండీలలోకి మార్చుకోవాలి ఇప్పుడు ఈ మల్లె చెట్టు మందార చెట్టు అలాగే ఈ మర్మం అంటే దవనం అంటారు దీన్ని మర్మం అంటారు మేమైతే దవనమే అంటాము ఇది గిట మనము కొమ్మల ద్వారా పెట్టుకుందాం ఇప్పుడైతే నేను ఈ బకెట్లో మట్టి పోసుకొని పాత మట్టి ఇది ఇక ఈ మందార చెట్టు కొంచెం పెద్ద సైజు కుండే ఉండాలి ఇప్పుడు నాకు ఈ బకెట్ అనేది రెడీ అయింది కాబట్టి మందార చెట్టు ఇందులోకి షిఫ్ట్ చేస్తున్నాం మట్టి చూడండి ఇట్లా పొల్లు పొల్లుగా ఉండాలి చూడండి ఇందులో ఎరువు ఎట్లుందో ఇగో ఎరువు మట్టి నా నేనైతే ఇదే వాడతా ఈ వేరే ఏది వాడను ఆవుల ఎరువు మట్టి ఇప్పుడు ఇందులోకి షిఫ్ట్ చేసుకుందాం ఇది తీయాలంటే నాకు భయం అవుతుంది ఎక్కడ ఏరు అనేది కదులుతుందో అని మళ్ళీ పోయింది అనుకోండి అమ్మ బాబోయ్ బాబాయ్ బాబాయ్ అమ్మయ్యా ఇక చూడండి నెల రోజులకే ఎట్లొచ్చినాయి రూట్స్ అనేది ఇక ఇందులో అయితే పెట్టేసుకుందాం చలికాలం కాబట్టి మనకు మంచిగా చిగురు వస్తుంది ఏం లేదండి ఇగో ఇంతే మనం ఈ పెద్ద దాంట్లో పెట్టుకుంటే ఏంటంటే తొందరగా చెట్టు అనేది పెరుగుతుంది తొందరగా మనకు ఫ్లవర్స్ వస్తాయి అంతే ఇక చిన్న దాంట్లో ఉంటే ఏంటంటే తొందరగా ఎదగదు అన్నట్లు ఈ చిన్న కుండీలో ఎంత దానికి ఎంత సరిపోతుంది చెప్పండి ఇప్పుడు అందుకే పెద్ద దాంట్లో పెట్టుకుందాం ఎండిన మట్టి నీళ్ళు ఇచ్చుకుందాం ఫస్ట్ అదేమో మట్టి పచ్చిగా ఉంది కాబట్టి అవసరం లేదు ఏమో భయమైతుంది చెట్టు వీకాలంటే ఎక్కడ ఏర్ల అనేది దెబ్బతింటాయి అని కాకపోతే తప్పదు కదా మల్లె చెట్టుకు మాత్రం చిన్న బకెటే పెట్టుకున్నా ఎందుకంటే మందార అంటే చాలా అమ్మ చాలా గట్టిగా ఉంది ఇది ఏర్లు అనేది చాలా వచ్చినట్టున్నాయి అమ్మమ్మమ్మ ఇక చూడండి కొంచెం మట్టి వేస్తే బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ చూడండి మల్లె చెట్టు అమ్మయ్యా ఒక పెద్ద పని అయిపోయింది ఎట్లా వస్తుందో ఏర్లు తెగిపోతాయేమో అనుకున్నా కాకపోతే పర్వాలేదు మంచిగానే వచ్చింది మాధవి ఈ మల్లె చెట్టుకు మాత్రం నీ పేరు పెట్టుకుంటామ్మా ఇంకొంచెం మట్టి వేద్దామా ఎండాకాలంలో మనకు పువ్వులు వస్తాయి చూడండి మల్లె పువ్వులు ఎన్ని ఇప్పుడు ఐదు చెట్లు ఉన్నాయి ఇందులో నాకు కుండీలు లేవండి అందుకే ఒకే దాంట్లో పెట్టేసిన ఐదు గుబురుగా పువ్వు పోసేసుకుందాం మొత్తం
మందార చెట్టు కొంచెము ముర్త ముర్త వచ్చేసింది. దీనికి ఏందో చూద్దాం. ఎంతసేపు దీనికి ఏందో బాధ చూద్దాం. ఇగో ఇదంతా ముర్త వచ్చేసింది. కొంచెం దానికి ఏదన్నా ఫర్టిలైజర్ ఇద్దాం. అంతే అండి. చూడండి మందార చెట్టు మల్లె చెట్టు రెండు పెద్ద కుండీలోకి మార్చుకున్నాం. మనకి ఎండాకాలం వరకు ఫ్లవర్స్ ఖచ్చితంగా వస్తాయి. మల్లెపూలు వస్తాయి, మందార వస్తాయి. ఇప్పుడేమో దవనం నాటుకుందాం. దవనం ఇదా ఒకటే కుండీలు ఉంటే ఇది మొద్దులాగా అయిపోతుంది అన్నట్టు. అంత మంచిగా రాదు. ఇప్పుడు ఇందులో పెట్టుకున్నాం అనుకో, మళ్ళీ ఏపు వచ్చేస్తాయి. కొత్త చెట్లు కదా, కొత్త రూట్స్ వచ్చి మంచిగా వస్తాయి. ఈజీ అండి ఇది గిటా, ఈజీగా నారుతుంది. దవనం మాత్రము ఇట్లా కొమ్మలు తెంపుకోవాలి. మనం పూలల్లో అల్లుకోవడానికి తెంపుకుంటాం కదా, అట్లా ఇట్లా మనకు నచ్చిన కొమ్మలు తెంపేసుకొని పెట్టేసుకోవడమే. ఇదిగో ఈజీగా నారుతుందండి దవనం గిటా. మనం ఇట్లే పెడతాం కదా, వారం కల్లా కొత్త చిగుర్లు వచ్చేస్తాయి. నేను చూపిస్తా మళ్ళీ ఎట్లా చిగుర్లు వస్తాయి అనేది నేను ఇంకో వీడియోలో చూపిస్తా. పోని ఇలా 10 చెట్లు పెట్టినాం అనుకో, ఒక 5 పోయి 5 వచ్చినా చాలు మనకి. అన్నీ రావాలని ఏం లేదు కదా. అయితే నీళ్ళిచ్చుకోవడమే. చూడండి మూడు కొత్త మొక్కలు పెట్టేసుకున్నా నేనైతే ఈరోజు. ఇంకా చాలా ఉన్నాయి కాకపోతే కుండీలు లేవు. ఇగో చూడండి ఇక్కడ ఇవన్నీ పెద్ద కుండీలల్లోకి షిఫ్ట్ చేసేటివి. కుండీలు లేక నేను అలా వదిలేశాను. ఇదైతే మన కొత్త ఫ్లవర్ అండి, మొన్ననే తెచ్చిపెట్టుకున్న ఇది కొమ్మ. ఇగో ఇట్లా పింక్ అంత హెల్తీగా రాలేదు, కొంచెం బలం ఇస్తే మంచిగా వస్తుంది ఫ్లవర్ అనేది. ఇది పింక్. ఇక్కడ రణపాల చెట్టు గురించి మాట్లాడుకుందామండి. రణపాల మెడిసిన్ ప్లాంట్ అని అందరికీ తెలుసు. కాకపోతే నేను ఆకు తెచ్చి వేసేసిన, అందులో ఎన్ని మొలకలు వచ్చినా మీరు చూడండి. ఇగో ఇది ఆకు రణపాలది, తెలిసినదా? తెలిసిన దగ్గర తెచ్చి ఇగో ఇట్లా ఆకు అనేది వేసి దాని మీద ఇగో ఆకు మీద ఇట్లా మట్టి వేసిన అంతే. చూడండి మనకి ఎన్ని మొక్కలు వచ్చినాయి రణపాలయ్యి. ఇంకో ఒకటి, ఇగో రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఇగో ఎనిమిది. ఎనిమిది మొక్కలు వచ్చినాయి చూడండి ఒక్క ఆకు అట్లా వేస్తే. నాకు తెలిసి ఇది ఇంకా మధ్యలో వేసి ఉంటే ఇట్లా చుట్టుగిట వచ్చినో ఏమో నాకు అంత తెలియదు. ఒక సైడ్ మట్టి వేసిన కాబట్టి ఒక సైడు ఎనిమిది మొలకలు వచ్చినాయి చూడండి. ఈజీగా మనం ఇట్లా నర్సరీలలో కొనుక్కోకుండా ఈజీగా ఇట్లా ఒక ఆకు తెచ్చి మట్టి వేస్తే మనకు అన్ని మొక్కలు వచ్చినాయి అంటే చాలు. కదా ఎవరికైనా ఇవ్వచ్చు లేని వాళ్ళకు. చూడండి అట్లా తెలుసుకోండి మీకు ఎవరన్నా రణపాల మొక్క ఉన్న దగ్గర అలాంటి ఆకు తెచ్చి వేసుకో. మందారం మొక్క మనం కట్ చేసుకున్నాం కదా, ఎట్లొచ్చినాయి చూడండి కొత్త చిగుర్లు అనేటివి ఎట్లొచ్చినాయి చూడండి. ఇట్లా వస్తాయండి. ఇప్పుడు ప్రతి చిగురులో మొగ్గలు వచ్చేస్తాయి అంటే మంచి హెల్తీగా వస్తాయి అన్నట్టు. ఇగో ఇది కట్ చేయలేదు. నేను ఎందుకు కట్ చేయలేదంటే అన్ని చెట్లు కట్ చేసుకున్నాం అనుకోండి మనకు పువ్వులు అనేటివి ఉండవు. అందుకని ఇవి చిగుర్లలో మొగ్గలు వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఈ చెట్టు కట్ చేసుకుంటే అక్కడ అవి పువ్వులు స్టార్ట్ అవుతాయి. ఇవి మళ్ళీ కొత్త చిగుర్లు వస్తాయి అన్నప్పుడు రెండు కట్ చేసుకోవాలి, రెండు ఉంచుకోవాలి. మళ్ళీ అవి ఫ్లవరింగ్ స్టార్ట్ అయినాక ఇది కట్ చేసుకున్నాం కదా, మీరు చూసిరు కదా వీడియో చేసిన. ఇగో చూడు చిగుర్లు వచ్చి ఇగో మొగ్గలు చూడండి. ఇగో ఈడ ఒకటి రెండు, ఇగో ఇంకో సైడ్ మూడు, మూడు మొగ్గలు ఉన్నాయి చూడండి. ఇగో దీనికి ఇట్లా ఇగో చిగుర్లు వచ్చి చిగురు చిగురులో మొగ్గలు వచ్చేస్తాయి అన్నట్టు. చూస్తురు కదా, ఇగో ఇది గిట అంతే ఇంకో మొగ్గలు వచ్చేస్తున్నాయి చూడు. చిగురు వచ్చేసి మొగ్గలు వచ్చేసుకుంటే మనకి ఇట్లా మంచి ఫ్లవర్స్ వస్తాయి అన్నట్టు. చెట్టు అనేది నీట్గా ఉంటుంది అన్నట్టు, అందుకని ఇట్లా కట్ చేసి. మల్లె చెట్టు, మందార చెట్టు, కొమ్మలతో చేసుకున్న చెట్టు అది వేరే కుండీలోకి ఎలా మార్చుకున్నానో చూసిరు కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్.